దగ్గర మైక్ లేదు, బట్ ఆయన అన్న మాట అదే. సో లెట్స్ రాక్. ఆలస్యం ఎందుకు, ఒక పాటతో మొదలు పెడదాం మనం. ఓకే అండి, ఫర్ షూర్, డెఫినెట్లీ. ఇక్కడికి విచ్చేసిన మా మీడియా సోదరులందరికీ కూడా హలో, లాంగ్ టైం, చాలా రోజులు అయింది మీ అందరినీ కలిసి. ఐమ్ గ్లాడ్ దట్ సీజన్ 3కి ఐఎమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని నేను చెప్పాలి. సీజన్ 1 ఒక రేంజ్లో స్టార్ట్ అయింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, అండ్ ఫైనలీ సీజన్ 3కి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఇండియన్ ఐడల్ తోటి యూనో అటాచ్ అయిన ఎమోషన్స్ చాలా ఉన్నాయి 2010 నుంచి ఇప్పటిదాకా. అండ్ ఈ సీజన్లో అంటే లాస్ట్ ఒక 1 మంత్ నుంచి మాకు ఒక 4 డేస్ ఆడిషన్స్ జరిగాయి. కెన్ ఐ సీ దాట్ ఐ కెన్ రైట్ ఆడిషన్స్ అవుతున్నాయి అండ్ చాలామంది కెన్ సీ దాట్ ఆడిషన్స్ అయ్యాయి అండ్ చాలామంది. ఈసారి ఏం చెప్పాలంటే ఓన్లీ సింగర్స్ కాదు, కంప్లీట్ మ్యూజిషియన్స్ వచ్చారనమాట. వేర్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ పాడడం, ఒకళ్ళేమో తబలా వాయిస్తూ పాడుతున్నారు, ఇంకోళ్ళు మ్యాండ్లిన్ వాయిస్తూ పాడుతున్నారు, ఇంకోళ్ళు వయలిన్ వాయిస్తూ పాడుతున్నారు. సో ది సీజన్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ అ కంప్లీట్ మ్యూజిషియన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, యాక్చువల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కోపావర్డ్ బై కాఫ్ సిల్స్, మీ ముందుకి అమేజింగ్ టాలెంట్ని తీసుకురాబోతున్నాం మేము. నేను ప్రతి ఒక్కరిని, నేను కూడా యూనో బ్యాక్ స్టేజ్లో ఉండి మా జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఏంటి ఎలా పాడుతున్నారు అని క్లియర్గా విని చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా దట్ ఐమ్ బ్యాక్. అండ్ ఇంకో 3-4 మంత్స్ మళ్ళీ మ్యూజికల్ జర్నీ జరగబోతుందని. సో యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఇట్స్ గోన్ బి అ గ్రేట్ సీజన్, బ్యాంగర్ ఆఫ్ అ సీజన్ చెప్పాలి. అంటే సీజన్ 1 and 2కి మించి టాలెంట్ వచ్చారు మా దగ్గరికి ఈసారి. ఆల్మోస్ట్ 4,000 మెంబర్స్ వచ్చారు ఈసారి. మేము లాస్ట్ 2 సీజన్స్ డిసెంబర్లో ఆడిషన్స్ జరిగాయి, కానీ ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ మే మిట్ట యూనో 47 డిగ్రీస్ ఎండలో కూడా నించుని మరి 4,000 మంది వచ్చి ఆడిషన్స్ ఇచ్చారు. అందులో యూనో ప్రతి ఒక్కళ్ళని వజ్రాన్ని కడిగి తీసినట్టు అలా కడిగి 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 మా జడ్జెస్ సెలెక్ట్ చేస్తున్నారు. సో యా, దిస్ సీజన్ ఇస్ గోన్ టు బి అమేజింగ్. అండ్ నేను వచ్చేసాను కాబట్టి ఒక మంచి సాంగ్ కూడా పాడేసుకుందాం. డెఫినెట్గా కాదు, సమ్మర్లో ఎందుకు వర్షాలు పడుతున్నాయి అనుకున్నాను. ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళ పాటకే పడుతున్నట్టున్నాయి. అయితే వర్షాలు పడుతున్నాయి, కానీ వాళ్ళ చెమటతోటి వర్షాలు పడుతున్నాయి అన్నమాట. లవ్లీ, చలో. సో మరి ఇప్పుడు వినేద్దాం మనం శ్రీరామచంద్ర గారి పర్ఫార్మెన్స్. అబ్సల్యూట్లీ. ఇది నా మైక్ నాది.